కేకేఎల్ 8వ సీజన్ కోసం హర్యానా స్టీలర్స్ యొక్క స్క్వాడ్ ను ఒకసారి చూసుకుంటే రైడర్స్ గా మహమ్మద్ ఇస్మాయిల్ మక్సూదులు, వికాస్ కండోలా, వినయ్ మరియు వికాస్ చల్లర్ ను స్క్వాడ్ లోకి తీసుకున్నారు. అలాగే ఆల్ రౌండర్స్ గా రోహిత్ గులియా, బ్రిజేంద్ర సింగ్, వికాస్ జగ్లాన్, హమీద్ నదీర్, అజయ్ గహంగస్ మరియు రాజేష్ నర్వాల్ ను స్క్వాడ్ లోకి పిక్ చేశారు. ఇక డిఫెండర్స్ గా రవికుమార్, సురేంద్ర నాడా, రాజేష్ కుర్జా మరియు చాన్ సింగ్ ను స్క్వాడ్ లోకి తీసుకున్నారు. సో ఇది గైస్ హర్యానా స్టీలర్స్ యొక్క ఫైనల్ స్క్వాడ్. వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి స్క్వాడ్ ఉంది, ముఖ్యంగా యంగ్ ఆల్ రౌండర్స్ చాలా మంది ఉన్నారు. సో ఈ యంగ్ స్క్వాడ్ నుండి బెస్ట్ పాసిబుల్ స్టార్టింగ్ సెవెన్ ప్రిడిక్ట్ చేద్దాం. ముందుగా రైడింగ్ విషయానికి వస్తే వాళ్ళు రిటైన్ చేసుకున్న వికాస్ కండోలా మెయిన్ రైడర్ గా ఆడతాడు. సో లాస్ట్ సీజన్ లో అయితే వికాస్ చాలా అద్భుతంగా రాణించాడు. 20 మ్యాచ్లో 192 పాయింట్లు సాధించి 6వ స్థానంలో నిలిచాడు. సో హర్యానా టీం మరోసారి అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక అతనికి తోటి సెకండ్ రైడర్ గా రోహిత్ గుల్లి ఆడతాడు. 83 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ యంగ్ ఆల్ రౌండర్ కూడా హర్యానా టీంకి చాలా కీలకం కానున్నాడు. ఇక వీళ్ళిద్దరితో పాటు మహమ్మద్ మక్సూదులు, వికాస్ జగ్లాన్ మరియు రాజేష్ నర్వాల్ లాంటి క్వాలిటీ రైడర్లు హర్యానా టీంలో ఉన్నారు. సో హర్యానా రైడింగ్ అయితే మరీ అంత బలంగా ఉందని చెప్పలేం కానీ చాలా వరకు మంచి క్వాలిటీ రైడర్లు ఉన్నారు. సో వీళ్ళంతా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ బాగా ఆడగలిగితే హర్యానా టీం ఎలాంటి టీం అయినా సరే ఓడిస్తుంది. ఇక హర్యానా డిఫెన్స్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర లెజెండరీ డిఫెండర్ సురేంద్ర నాడా ఉన్నాడు. సో లెఫ్ట్ కార్నర్ లో డిఫెండ్ చేసే నాడా ఎక్స్పీరియన్స్ హర్యానా టీంకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక అతనికి తోటి రైట్ కార్నర్ లో డిఫెండ్ చేసేందుకు బ్రిజేంద్ర సింగ్ అనే యంగ్ ఆల్రౌండర్ ను ఏకంగా 55 లక్షలు పెట్టుకున్నారు. మరి యంగ్ ఆల్రౌండర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి. ఇక కవర్స్ విషయానికి వస్తే రైట్ కవర్ పొజిషన్ లో రవికుమార్ ఆడతాడు. లాస్ట్ సీజన్ లో ఇదే టీం తరపున ఆడిన రవికుమార్ 52 టాకిల్ పాయింట్స్ తో అదరగొట్టాడు. సో హర్యానా డిఫెన్స్ యూనిట్ లో మరోసారి ఈ ఆటగాడు కీలకం కానున్నాడు. ఇక అతనితో పాటు లెఫ్ట్ కవర్ లో ఆల్రౌండర్ వికాస్ జగ్లాన్ ఆడతాడు. సో గైస్ హర్యానా డిఫెన్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ తో పాటు యంగ్ ప్లేయర్స్ తో మిక్స్ అయి ఉంది. అలాగే వాళ్ళ టీం కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. సో ఈసారి టైటిల్ రేస్ లో హర్యానా కూడా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ వెల్ బ్యాలెన్స్డ్ హర్యానా టీం ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుందో.